హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలామంది డౌట్స్ అడుగుతున్నారు కదా. నేను ఇంతకుముందు పెట్టిన వీడియోలో కమెంట్ సెక్షన్లో చాలామంది డౌట్స్, వాళ్ళకి వచ్చిన డౌట్స్ గురించి వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. మ్యాక్సిమం నేను చెప్పాను, కాకపోతే ఏంటంటే అవి చిన్న డౌట్స్ ఏం కావు. వాళ్ళు అడిగినవి నా టెక్స్ట్ ద్వారా వాళ్ళకు వాళ్ళకి కావాల్సిన క్లారిటీ కానీ వాళ్ళ డౌట్ క్లారిఫికేషన్ ఏంది అని చెప్పేసి నేను అనుకోను. ఎందుకంటే దట్స్ కొంచెం ప్రాబ్లం అనమాట, కొంచెం ఇష్యూ డిస్కస్ చేయాల్సిన ఇష్యూ కాబట్టి నేను వేరే తీసుకున్నాను. ఎవరు అడిగారు, ఫస్ట్ శ్రీకాంత్ బాలు వాళ్ళు కమెంట్ చేశారు. ఏంటంటే నేను బేసిక్ తెలుగు మీడియం అండి, ఇంగ్లీష్ కాన్వర్సేషన్లో కానీ ఏదైనా సెంటెన్స్ నాకు సరిగ్గా రాలేకపోతున్నాను, ఎంత ట్రై చేసినా నాకు రావట్లేదు అని చెప్పేసి. సో శ్రీకాంత్, ఫస్ట్ నువ్వేం చేయాలంటే మీరు నిజంగా ఇయర్ అటెంప్ట్ ఇస్తున్నారో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఇఫ్ యూఆర్ గివింగ్ అటెంప్ట్ ఇన్ దిస్ ఇయర్, వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఫస్ట్ ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వండి బాగా. ప్రిలిమ్స్కి మీరు తెలుగు మీడియం రాకూడదు అంటున్నారు, మీరు ఇంగ్లీష్లోనే పేపర్ అంటున్నారు ప్రిలిమ్స్ పేపర్. సో మీరు ఆ టెర్మినాలజీ మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. మీకు కనుక అర్థం కాకపోతే నేను ఆల్రెడీ సేమ్ డౌట్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అనిల్ వర్మ, తను కూడా సేమ్ డౌట్ మీలా అని చెప్పారు, కాకపోతే తన సెంటెన్స్ ఫార్మేషన్ గురించి అలా చెప్పలేదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాంత్, మీరు ఏ మీడియం, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, ప్రిలిమ్స్ మీరు ఏం తీసుకున్నారు, ఏ మీడియం తీసుకున్నారు అనేది ఇక్కడ మ్యాటర్ అనమాట. నిజంగా మీరు కనుక ఇంగ్లీష్ మీడియంలో కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ మీరు పేపర్ రీడింగ్ అనేది మీరు అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే సెంటెన్స్ ఫార్మేషన్ రావాలి అని అంటే పక్క మనకు అట్లీస్ట్ ఇంగ్లీష్లో ఫస్ట్ మనం చదవగలగాలి, చదివింది అర్థం చేసుకోగలగాలి, అర్థం చేసుకుని పేపర్ మీద పెట్టడానికి మనకు ఎంతో కొంత కంటెంట్ రావాలి. మీరు రాయండి ఫస్ట్, ఏంటి మన సైకిల్ నేర్చుకోవడం అనేది ఫస్టే మనకు సైకిల్ నేర్చుకోవడం రాదు, కింద పడితేనే వస్తుంది. సో మీరు ఏం చేయాలంటే డైలీ మీరు చదివింది ఏదైనా ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఏదంతా మీరు చదువుతున్నట్లయితే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక పేజ్ అంతా చదవండి, చదివి దానికి సంబంధించిన కంటెంట్ మీకు తోచినది రాయండి. ఏదో ఒకటి మీకు తోచింది అది వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ అని వదిలేయండి, ఫస్ట్ రాయండి. రాసిన తర్వాత మీరు మళ్ళీ ఒకసారి బుక్ ఓపెన్ చేసి మీరు అసలు ఏం మిస్టేక్స్ చేశారు అది ఒకసారి చూడండి. అలా డైలీ రాయడం 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 ద్వారా ఏంటంటే మీకు తెలిసిపోతుంది ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, ఏంటి వర్బ్స్ కానీ సెంటెన్స్ ఫార్మేషన్ రావట్లేదు అని. అంటే చిన్న చిన్నగా రాయండి, మీరు తెలుసుకుని చిన్న చిన్నగా రాయండి, పెద్ద పెద్ద వర్డ్స్ తీసుకొని డిఫికల్ట్ వర్డ్స్ తీసుకొని రాయాల్సిన పని లేదు. ఒక మీనింగ్కి మనము రెండు రకాలుగా చెప్పచ్చు, సెడ్ అంటాము, టోల్డ్ అంటాము, ఇలాంటి కొన్ని ఉంటాయి. సో మనకు తెలిసింది మనం ఫస్ట్ రాయడానికి ట్రై చేద్దాం, తర్వాత అలా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాం. ఒకేసారి మొత్తం సెంటెన్స్ ఫార్మేషన్ రావాలి అని అనుకోవడం కూడా ఇట్స్ బ్లండర్ మిస్టేక్ అనమాట, మనం ఆలోచించగలం కూడా తప్పు. కొంచెం కొంచెంగా ట్రై చేస్తూ ఉండండి, తర్వాత మీకే అర్థమైపోతుంది. నెక్స్ట్ అనిల్ వర్మ, మీరు మొత్తం తెలుగు మీడియం తీసుకున్నాను అన్నారు, పేపర్ కూడా తెలుగు మీడియంలోనే సెలెక్ట్ చేసుకున్నాను అన్నారు. కాబట్టి నేను అదే చెప్తున్నానండి, ప్రిలిమ్స్ పేపర్ అర్థం అవ్వదు మొత్తం తెలుగు మీడియంలో చదివితే. ఇప్పుడు సపోజ్ మీ గురించి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు చూడండి, కొన్ని అంత పేపర్ అంతా అర్థం కాకుండా ఉంటుంది అని మాత్రం నేను అనుకోను, అట్లీస్ట్ 60% పేపర్ అనేది మాకు అర్థమవుతుంది. ఇప్పుడు సపోజ్ ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నానండి, ఇది 2001 క్వశ్చన్ పేపర్లో అడిగారు. ఇఫ్ ఏ న్యూ స్టేట్ ఆఫ్ ఇండియన్ యూనియన్ ఇస్ టు బి క్రియేటెడ్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ షెడ్యూల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మస్ట్ బి అమెండెడ్. కొత్త స్టేట్ ఏమైనా వస్తే ఇది ఎందులో తీసుకోవాలి అని చెప్పేసి ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూలా, థర్డ్ షెడ్యూలా, ఫిఫ్త్ షెడ్యూలా అన్నారు. అది ఫస్ట్ షెడ్యూల్, అది మనకు తెలుసు కదా. సో ఇలాంటి క్వశ్చన్ మనం ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అన్ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కెన్ బి ఇనిషియేటెడ్ బై ద. కాన్స్టిట్యూషన్ అంటే మనకు రాజ్యాంగం అని అర్థమైపోతుంది, అమెండ్మెంట్ అంటే ఏంటి. ఇప్పుడు కింద ఆప్షన్స్ చూస్తే మీకు ఏమైనా అర్థమవుతుందో లేదో చూసుకోవాలి. లోక్సభ, రాజ్యసభ, స్టేట్ లెజిస్లేచర్, ప్రెసిడెంట్ అని వచ్చారు. సో మనకేంటి, ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు అమెండ్మెంట్ అంటే మీనింగ్ ఏంటని మనకు తెలియాలి. అది తెలుగులో అమెండ్మెంట్ అంటే సవరణలు. సో మనకు రాజ్యాంగంలో చేసిన సవరణలు ఎవరు ఇనిషియేట్ చేస్తారు అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు అర్థం కావాలంటే మీరు ఏం చేయాలి, పాస్ట్ పేపర్స్ తీసుకుని ఎలా ఉంది తెలుగు మీడియం అన్నారు. సో ఇప్పటికిప్పుడు మిమ్మల్ని ఇంగ్లీష్ మీడియంలో కన్వర్ట్ చేసుకోమని ఎవరు చెప్పారు, ఆల్రెడీ యూ హ్యావ్ ఫిల్డ్ అప్లికేషన్. కాబట్టి మీరు ఏంటంటే తీసుకోండి, లాస్ట్ ఇయర్ పేపర్స్ తీసుకోండి, ఒక 10 ఇయర్స్ పేపర్స్ తీసుకోండి, ప్రింట్అవుట్ తీసుకోండి, లేదంటే బుక్ తీసుకోండి, తీసుకొని అందులో మీరు చదువుకుంటూ వెళ్ళండి. అక్కడ మీకు ఏం వర్డ్ అయితే అర్థం కాదో గూగుల్లో సెర్చ్ చేయండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అమెండ్మెంట్ ఇన్ తెలుగు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్
ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని తెలుగు. సో అలా మీరు చేయడం ద్వారా మీకు ఏంటంటే టెర్మినాలజీస్ అర్థమవుతాయి, సో దట్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ అనమాట పేపర్. అట్లీస్ట్ 2-3 బుక్స్ చదవమని చెప్పాను కదా. ఇప్పుడు క్వాలిటీ అని అంటే క్వాలిటీ నేను లక్ష్మీకాంత్ మొత్తం చదవమని, సో క్వాలిటీ మొత్తం చదవమని నేను అన్నాను. సో ఒక 10 ఇయర్స్ పేపర్స్ తీసుకోండి, అసలు క్వాలిటీలో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నారు అని చెప్పేసి తీసుకోండి. తీసుకొని అందులో మీరు చూడడం ద్వారా అట్లీస్ట్ మీకు కొన్ని మీనింగ్స్ అనేవి అర్థమవుతుంది. ఇప్పుడు అమెండ్మెంట్ అని ఉంది, ఇంకా కొన్ని కొన్నిసార్లు ప్రీంబుల్ అని అడుగుతాడు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రీంబుల్ ఇన్ తెలుగు. తెలుగు మీడియం వాళ్ళకి ప్రీంబుల్ అంటే ఏంటనేది అర్థం కాదు. ప్రీంబుల్ అంటే ఉపోద్ఘాత. సో ఇలాంటి వర్డ్స్కి మీనింగ్స్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఇంకొకరు ఏం అడిగారు, టెలిగ్రామ్లో అడిగారు నీలు నీలు అని. అయితే నేనేంటంటే ప్రతిసారి మీరు చేసిన కమెంట్కి వెంటనే రిప్లై రాకపోవడం, మీరు వెయిట్ చేయడం ఇదంతా ఎందుకు, ఐ హ్యావ్ క్రియేటెడ్ టెలిగ్రామ్ యాప్ అండి, టెలిగ్రామ్ ఛానల్ని నేను క్రియేట్ చేశాను. సో అది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. లాస్ట్ 2-3 వీడియోస్లో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను నా టెలిగ్రామ్ ఛానల్, అది నిన్ననే క్రియేట్ చేశాను నేను ఆ ఛానల్ని. సో మీరు అందులో జాయిన్ అవ్వండి, జాయిన్ అయ్యి అక్కడ నన్ను డౌట్స్ అడగండి. ఒకవేళ కొన్ని డౌట్స్ నేను టెక్స్ట్ చేయలేని అయితే డైరెక్ట్లీ ఐ విల్ కాల్ టు దెమ్ అండ్ ఐ విల్ క్లారిఫై వాట్ ఎవర్ డౌట్స్ దే హ్యావ్. సో మీరు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. కమెంట్ సెక్షన్లో నేను కమెంట్ చేసి, ఇప్పుడు నేను కొందరిని క్వశ్చన్స్ అడిగాను మీరు ఏ మీడియం సెలెక్ట్ చేసుకున్నారు అని చెప్పేసి, సో మీరు అడిగిన కమెంట్కి ఏంటంటే నేను అడిగిన క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేస్తాను. సో దెన్ ఐ క్లారిఫై యువర్ డౌట్స్ అనమాట. సో ఇదంతా ఎందుకు ఈ కాన్వర్జేషన్ టైం టేకింగ్ ప్రాసెస్ అంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మీరు అక్కడ అడగండి, నేను ఒకవేళ అది మీకు ఇంకా అర్థం కావాలంటే ఐ విల్ కాల్ టు దెమ్ అండ్ ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. ఇంకొకరు నీలు అని టెలిగ్రామ్లో నాకు మెసేజ్ చేశారు. వాళ్ళు ఏమడిగారంటే, నేను తెలుగు మీడియం బేసిక్ ఇంగ్లీష్ మీడియమే కానీ మాకు ఇంగ్లీష్ మీడియం అయినా కూడా మొత్తం తెలుగులోనే చెప్పారు వాళ్ళు. సో దట్ నాకు ఇటు మొత్తం తెలుగు అర్థం కావట్లేదు, అటు మొత్తం ఇంగ్లీష్ అర్థం కావట్లేదు, నేను ఏ మీడియం తీసుకుంటే బాగుంటుంది అని అడుగుతున్నారు. మీరు కనుక బేసిక్ ఇంగ్లీష్ మీడియం చదివినారంటే మొత్తం ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ కదా మీరు చదివింది, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ అనేది మీకు ఇంగ్లీష్లోనే ఉంటుంది తప్ప తెలుగులో ఉండదు. తెలుగులో మాట్లాడితే ఏమైందండి, మీరు చదివిందంతా ఇంగ్లీష్లోనే, రాసింది కూడా ఇంగ్లీష్లోనే, కాబట్టి ఇంగ్లీష్ టెర్మినాలజీ అంతా మీకు అర్థమై ఉంటుంది. సోషల్ కానీ ఏమంటారు హిస్టరీలో సోషల్లో ఉండే హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్ ఇవన్నీ మీరు ఇంగ్లీష్లోనే చదువుంటారు, కాబట్టి టర్మ్స్ అనేది మీకు అర్థమై ఉంటుంది. సో ఇట్స్ బెటర్ టు టేక్ ఇంగ్లీష్ మీడియం, వై టు థింక్ ఆలోచించాల్సిన అవసరం లేదు నేను తెలుగు మీడియం తీసుకోవాలా ఇంగ్లీష్ మీడియం తీసుకోవాలంటే, యూ షుడ్ హ్యావ్ టేక్ ఇంగ్లీష్ మీడియం అనమాట. సో నీలు గారు మీకు ఆల్రెడీ నేను క్లారిఫై చేశాను. సో మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఇలా చెప్పడం ద్వారా మీకు ఈజీగా అర్థమవుతుంది, టెక్స్ట్ చేసినా కూడా ఇలా చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుందని. ఇంకొకరు సూర్య వెంకట. సో వీరేంటంటే, నేను ఆప్షనల్ సబ్జెక్ట్ ఎప్పుడు తీసుకోవాలి, నేను జాబ్ చేస్తున్నాను సో నాకు టైం లేదు, నేను 2022లో అటెంప్ట్ ఇద్దాం అనుకుంటున్నాను, నేను ఆప్షనల్ ఏం తీసుకుంటే బాగుంటుందంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అని చెప్పాను, మార్కెట్లో ఉండే రిసోర్సెస్కి బేస్ చేసుకోండి అని చెప్పాను, ప్లస్ పాస్ట్ ఇయర్స్లో కనుక స్కోరింగ్ సబ్జెక్టా కాదా తెలుసుకోవాలని చెప్పాను కదా. సో వారు అడిగారు మ్యాథమెటిక్స్ తీసుకుంటాను అని. సో మ్యాథమెటిక్స్ మనం ఏమనుకుంటామంటే మనకి ఇంతవరకు వచ్చిన మ్యాథమెటిక్స్ వేరు, మనకు యూపీఎస్సీలో ఉన్న మ్యాథమెటిక్స్ సిలబస్ వేరు అనమాట. సో నేను మ్యాథమెటిక్స్ చాలా బాగా చేస్తాను, నేను ఐఐటి మ్యాథమెటిక్స్ చాలా ఈజీగా నేను చేస్తాను, కాకపోతే ఏంటంటే అక్కడ సిలబస్ అనేది కొంచెం వ్యాస్ట్ అనిపించింది నాకు. ఇట్స్ మై ఒపీనియన్. మీరు కనుక మ్యాథమెటిక్స్, ఇఫ్ యూఆర్ టూ జీనియస్ దెన్ ఇట్స్ ఓకే, ఇట్స్ యువర్ చాయిస్. మ్యాథమెటిక్స్ తీసుకోవడం మీ ఇష్టం. నేను ఫస్ట్ మ్యాథమెటిక్సే తీసుకున్నానమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు ఆప్షనల్గా మీరు నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ ఇచ్చినా ఒకవేళ తీసుకుంటే దాని మీద స్టిక్ అయి ఉండండి. మీరు ఇచ్చిన ప్రతిసారి ఆప్షనల్ సబ్జెక్ట్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే, మీరు ఇచ్చిన ప్రతిదీ యూపీఎస్సీలో అక్కడ స్టోర్ అయిపోతుంది. మీరు ఎట్లా పాన్ కార్డ్ అప్లోడ్ చేస్తారు, పాన్ ఆధార్ వస్తారు, అది యూనిక్ నెంబర్. సో మీ నెంబర్ మీద మీరు ఎన్నిసార్లు యూపీఎస్సీకి అప్లై చేశారు, ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చారు, ఎన్ని అటెంప్ట్స్లో ప్రిలిమ్స్ అయ్యారు, ఎన్ని అటెంప్ట్స్లో మెయిన్స్ క్లియర్ అయ్యారు, ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరు అటెంప్ట్ ఇస్తున్నప్పుడల్లా మీరు ఆప్షనల్ సబ్జెక్ట్ ఏం చూజ్ చేసుకుంటారు అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ నోట్ అయి ఉంటుంది. సో మీరు ఆప్షనల్ సబ్జెక్ట్ ఎందుకు ఎన్నిసార్లు వ్యారీ చేశారు అనేది కూడా క్వశ్చన్ పడే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో జాగ్రత్తగా మీకు ఏదైతే తీసుకోవాలనిపిస్తుందో అదే తీసుకోండి, ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని. ఇది నాకు ఈ ఇయర్ బాగా అనిపించింది, ఇది నేను రాస్తాను, నెక్స్ట్ ఇయర్ నాకు ఇది నచ్చలేదు, ఇది రాస్తాను అని అనుకునే దాని బదులు ఇప్పుడే ఒక మంచి నిర్ణయానికి వచ్చి తీసుకోండి, ఆప్షనల్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇవి నిన్న నన్ను కామెంట్ సెక్షన్లో అడిగిన డౌట్స్ అనమాట. ఇంకా మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను కాబట్టి అందులో కూడా అడగండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మీరు కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి, ఎందుకంటే మీరు ప్రతిసారి ఛానల్లో వెతకాల్సిన అవసరం ఉండదు, మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే. సో ఇదే అన్నమాట ఈరోజు వీడియో. ప్లీజ్ టైం వేస్ట్ చేసుకోకండి, ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ కౌంట్ అవుతుంది. సో దయచేసి చదువుకోండి, మీరు చదివినా కూడా చదివిన వాటిలో కూడా డౌట్ ఉంటే
ఐ కెన్ క్లారిఫై. సో రేపటి నుంచి నేను ఒక షెడ్యూల్ పెడతాను, మీరు నిజంగా ఆ బుక్ చదివారా లేదా, ఈచ్ అండ్ ఎవ్రీ కంటెంట్ అనేది మీరు అర్థం చేసుకున్నారా లేదా అని కూడా డైలీ నేను 2-3 క్వశ్చన్స్ అడుగుతాను. సో క్వశ్చన్స్ అడిగిన వెంటనే ఏదో గూగుల్లో సెర్చ్ చేసి బుక్లో వెతికి చెప్పడం కాదు. ఇఫ్ యూఆర్ సీరియస్ ఆస్పిరెంట్ యూపీఎస్సీ, యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ఏంటి ఆన్సర్ ఎక్కడుంది అని సెర్చ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, అది మీ మైండ్లోనే ఉండిపోతుంది. డైరెక్ట్గా మీరు ఆన్సర్ కమెంట్ సెక్షన్లో టైప్ చేయండి. సో అవ్వాలని అలా ఎంకరేజ్ చేద్దాము. సో ఇదే అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.